ఇవాళ ఇక్కడే ఇదే వేదిక మీదనే ఉన్నారు మన ఎడ్యుకేషన్ మంత్రి విద్యాశాఖ మంత్రి సురేష్ నా సహచరుడు ఐఆర్ఎస్ అధికారి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మాదిరిగానే ఐఆర్ఎస్ కూడా ఆ కోవకు చెందింది ఐఆర్ఎస్ అధికారి సురేష్ ను నేను ఈ మైక్ తీసుకునే ముందు అడిగా సురేష్ నువ్వేం చదివావు అని ఏడో తరగతి దాకా సురేష్ చదివింది తెలుగు మీడియం ఏడో తరగతి నుంచి తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన సురేష్ జీవితం బాగుపడాలి అని అంటే ఇది సరిపోదు అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాడు ఇదే వేదిక మీద నుంచి ఎడ్యుకేషన్ సెక్రటరీ అన్న రాజశేఖర్ అన్న నా పక్కనే ఉన్నాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి ఇంటర్మీడియట్ దాకా రాజశేఖర్ అన్న చదివింది తెలుగు మీడియం కానీ తెలుగు మీడియంలో కొనసాగితే బ్రతుకులు మారవు జీవితాలు మారవు అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులేశాడు ఇదే రాజశేఖర్ అన్న నా పక్కనే అటువైపున ధనంజయ రెడ్డి అని ఉన్నాడు ఆయన ఐఏఎస్ ఆయన కూడా సీఎం పేషీలు ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం కానీ జీవితాలు బాగుపడవు ఇదే తెలుగు మీడియంలో కొనసాగుతాయి అని తెలిసి ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాడు నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలు నేను చూసింది ఇది ప్రతి కుటుంబం కూడా అడుగుతా ఉన్నది ఆకాంక్షించింది కూడా ఒకటి వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలన్న తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటినే చూశాను ఆ పరిస్థితులన్నీ కూడా చూశాను కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం ఈరోజు చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈరోజు వేస్తా ఉన్నాను నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి